హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మురళి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మురళి కొండా ఛానల్. మీ అందరూ నా యొక్క వీడియోలు తప్పకుండా చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి, ఎలాంటి డౌట్లైనా నేను మీకు తీరుస్తాను. ఓకే, ఇక మనం 1వ పార్టు ధన్యుడు పాఠంలో చదవండి, ఆలోచించండి. అదేవిధంగా పాఠ్యభాగ వివరాలు, రచయిత పరిచయాలు, పాఠ్యాంశ ఉద్దేశం, ప్రవేశిక చెప్పుకున్నాం. ఈరోజు పాఠ్యాంశంలో కావ్య భాషలో ఉండేది మనం వ్యవహార శైలిలో ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలనే విషయాలతో మీకు పాఠ్యాంశం బోధిస్తాను. చక్కగా శ్రద్ధగా టెక్స్ట్ బుక్స్ ముందు పెట్టుకొని చూస్తూ వాటి అర్థాలు అవన్నీ కూడా చెప్తాను కాబట్టి చక్కగా వింటారని తెలియజేస్తూ, అతి ముఖ్యమైనది ఈ పాఠం, చాలా కష్టంగా ఉంటుంది అర్థాలు ఇవన్నీ కూడా. ఇందులోనే మీకు ఒక వాక్యం ఇచ్చి, చంపకవతి అనే పట్టణము కలదు, దాన్ని వ్యవహారిక శైలిలో రాయండి అంటారు. చంపకవతి అనే పట్టణం ఉంది, ఇలా రాయాలి. ఇవన్నీ కూడా మీకు పాఠ్యాంశంలో నేను చెప్తాను కాబట్టి చక్కగా వినండి. ముందు వింటేనే ఏదైనా వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి. నా కోసం, ఇంకెవరి కోసం వింటున్నామని కాకుండా మీకోసం వింటారని మీ అందరూ శ్రద్ధగా ఈ యొక్క పాఠాన్ని అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ పాఠ్యాంశంలోకి వెళ్దామా? ఓకే. హిరణ్యకుని పూర్వ వృత్తాంతం పట్టణంలో చంపకవతి అను పట్టణము కలదు, అందు సన్యాసులు పెక్కుండ్రు వాసము చేయుచుందురు. అందు చూడాకర్ణుడను పరివ్రాజకుడు కలడు. చంపకవతి అనే పట్టణం ఉంది, అక్కడ సన్యాసులు చాలామంది నివాసం చేస్తూ ఉంటారు. అందులో చూడాకర్ణుడు అనేటువంటి సన్యాసి ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనకి ఏమేమి కొత్త పదాలు వచ్చాయి చూసారా? చంపకవతి అను పట్టణము అంటే చంపకవతి అనే పట్టణం, అదేవిధంగా సన్యాసులు అంటే సాధువులు, పెక్కుండ్రు చాలామంది, అదేవిధంగా వాసం అంటే నివాసం, వాసము చేయు అంటే నివసించు, తర్వాత పరివ్రాజకుడు సన్యాసి, పరివ్రాజకుడు గలడు అని చెప్పుకున్నాం. అతడు తాను భోజనం చేసి మిగిలిన వంటకము భిక్షాపాత్రలో పెట్టి చిలుక కొయ్య మీద ఉంచి నిద్రపోవును. అందులో చూడాకర్ణుడు ఏం చేసేవాడంట, సన్యాసి తాను భోజనం చేసి మిగిలిన ఆహారాన్ని భిక్షాపాత్రలోనే ఉంచి చిలుక కొయ్యపై ఉంచి నిద్రపోయేవాడట. నేను సద్దు చేయక దాని మీదకి ఎగిరి ప్రతిదినము ఆ వంటకము భక్షించి పోవుచుందును. ఒకనాడు చూడాకర్ణుడు తన స్నేహితుడు వీణాకర్ణుడను సన్యాసితో మాట్లాడుచుండా మాటి మాటికి మీది వంక చూసి తన కీలు కర్రతో నేల మీద కొట్టి నన్ను వెరిపించుచూ వచ్చెను. ఇక్కడ అందులో ఆ సన్యాసి భోజనం ప్రతిరోజు మిగిలిన దాన్ని ఆహారాన్ని ఆ యొక్క భిక్షాపాత్రలో ఉంచుతున్నాడట. దాన్ని ఆ చిలుకపై ఉంచి, చిలుక కొయ్య, చిలుక అంటే తగిలించుకునేదాన్ని, ఆ కొయ్య పైన ఉంచి నిద్రపోయేవాడు. నేను శబ్దం చేయకుండా దాన్ని ప్రతిరోజు ఎగిరి ప్రతి దినం కూడా ఆహారాన్ని తిని పోవుచున్నాను. ఒకరోజు చూడాకర్ణుడు తన మిత్రుడైన వీణాకర్ణుడితో సన్యాసితో మాట్లాడుతూ మాటి మాటికి పైకి చూస్తూ తన గిలక కర్రతో నేల మీద కొట్టి నన్ను బెదిరిస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఈ ఇంతవరకు అర్థాలు చూడండి ఒకసారి. చిలుక కొయ్య కొత్తగా ఉంది కదా మీకు ఈ పదం. చిలుక కొయ్య అంటే వస్త్రములు
తగిలించుకోవడానికి గోడ ఎందు తగిలించేసేటువంటి కొట్టిన చిలుక ఒంటి ఆకారం గల కర్ర, దాన్ని చిలుక్కొయ్య అంటాం. వంటకము అంటే ఆహార పదార్థము. అదేవిధంగా సద్దు చేయక అంటే శబ్దం చేయకుండా, భక్షించి తిని, భక్షించి అంటే తిని, వెరపించు, వెరపించు అంటే బెదిరించు, మీది వంక అంటే పైవైపు, మాటి మాటికి అంటే అడుగడుగున, కిలుక కర్ర అంటే కిలక్కాయ ఉన్న కర్ర. ఇవి ఇందులో వచ్చినటువంటి కొత్త పదాలు. మీకు అర్థం కావని అర్థాలతోటే చెబుతూ ఉన్నాను. ఇక్కడ తర్వాత మనం చూస్తే చూడాకర్ణుడు ఆ విషయాన్ని చూసి కర్రతో తడుచున్నాడని అడిగాడు. చూడాకర్ణుడా, ఏమది మీదు చూసి నేల కర్రతో తట్టుచున్నావాడేనని అడుగుగా చూడాకర్ణుడు ఈ విధంగా పలికాడు. ఒక ఎలుక ప్రతి దినము చిలుక కొయ్య మీద పాత్రమున్నందున అన్నమును భక్షించిపోవచ్చున్నది. నాకు దీని ఉపద్రవం పెద్దదిగా ఉన్నది అని చెప్పెను. ఆ మాటలు వీణాకర్ణుడు విని, ఎక్కడ ఎలుక, ఎక్కడ చిలుక కొయ్య, ఇంత అల్ప జంతువునకు ఇంత పొడవకెగురు బలం ఎక్కడి నుండి వచ్చెను, దీనికేమైనా నిమిత్తము లేకమానదు, ఈ మూషికముకు ఇంత బలిమియు ఎక్కడి సదావాసమును నిమిత్తము లేక సంభవింపవు అనని పలికారు అని వీణాకర్ణుడు చెప్పగా, విని చూడాకర్ణుడు తడవలం బట్టి ఈ ఎలుక ఇక్కడ ఒకలాగా తావు చేసుకొని విడువక వాసం చేయుచున్నది. ఇట్లు వసించుట నిమిత్తము తెలిసినది కాదు, త్రవ్వి చూచెదుగాక అని చెప్పి ఒక గుద్దలితో నేను వసించు వివరము త్రవ్వి చిరకాల పార్జితమైన నా ధనము సర్వము గ్రహించను. తరువాత సత్వోత్సాహములు లేక నానాడాహారము సహితము సంపాదించుకొనజాలక దిగులు పడి కృషించి మెల్లమెల్లగా సంచరించుచుండగా చూసి చూడాకర్ణుడిట్లనియే, ధనము గలవాడే బలవంతుడు, ధనము గలవాడే పండితుడు, ధనము సర్వశ్రేయములకు నిదానము, ధనము లేనివాని జీవనమేళ, ఈ మూషికము తన ధనము కోల్పోయి కదా తుంటి జవసత్వములుడికి స్వజాతి సౌమ్యమును పొందెను. అర్ధ పరిహీనునికు నిరంతరము ఖేదము సంభవించును, నిరంతర ఖేదము వలన బుద్ధిహీనత్వమును ప్రాప్తించును, బుద్ధిహీనత వలన సమస్త కార్యములు నిదాఘన దీపూర్వములు అట్లు వినాశము నొందును. ధనవంతునకే పౌరుషమును మేధో సంపత్తియు బంధుమిత్రులను కలుగుదురు, పుత్రమిత్ర విరహితుని గృహమును మూర్ఖుని చిత్తమును శూన్యములు, దారిద్ర్యమును సర్వశూన్యము, దారిద్ర్యము కంటే మరణము మేలు, మరణమాపాత యాత నావాహము, దారిద్ర్యము యావజ్జీవము తీవ్ర వేదనాకరము, ఇంద్రియముల నామమున బుద్ధిని వచధోరణిని పురుషుడు తొంటివాడయ్యు, ధనమును పాసిన క్షణమునే లాతివాడగును, ఇది మహాచిత్రము అని ఆ పరివ్రాజకుడు చెప్పగా విని మిక్కిలి కిన్నుడై ఇట్లు చింతించి తిని. ఇది మొదటి పార్ట్. ఇది మనం వ్యవహారిక శైలిలో ఎలా చెప్పుకోవాలో చూద్దామా. చూడండి జాగ్రత్తగా. ఒకరోజు చూడాకర్ణుడు మిత్రుడైన వీణాకర్ణుడు సన్యాసితో మాట్లాడుతూ మాటి మాటికి పైకి చూస్తూ తన గిలక కర్రతో నేల మీద కొడుతూ
నన్ను బెదిరిస్తున్నాడు ఇంతవరకు చెప్పుకున్నాం. తర్వాత అప్పుడు వీణాకర్ణుడు చూడాకర్ణుడు చూసి, చూడాకర్ణుడా ఏమిటి అది పైకి చూస్తూ కర్రతో మెల్లగా కొడుతున్నావు అని అడిగాడు. చూడాకర్ణుడు ఇట్లా అన్నాడు, ఒక ఎలుక ప్రతిదినం చిలుకకోయిపోయిన పాత్రలో ఉన్న అన్నాన్ని తిని పోతూ ఉంది, నాకు దీని ఆపద ఎక్కువగా ఉన్నదని చెప్పాను చెప్పాడు. ఆ మాటలు వీణాకర్ణుడు విని, ఎలుక ఎక్కడుంది, చిలుక కొయ్య ఎక్కడుంది, ఇంత బలహీనమైన జంతువుకు ఇంత ఎత్తు ఎగిరే బలం ఎక్కడి నుండి వచ్చింది అని ఆలోచించి, దీనికి ఏమైనా కారణం లేకుండా ఉండదు, ఏదో కారణం ఉంటుంది, ఏ కారణం లేకుండా ఈ ఎలుకకి ఇంత బలము ఇక్కడే ఎల్లప్పుడూ నివసించటం జరగదు అని వీణాకర్ణుడు చెప్పగా, విన్న చూడాకర్ణుడు చాలా కాలం నుండి ఈ ఎలుక ఇక్కడే ఒక రంధ్రాన్ని రహస్య స్థానం చేసి వదలకుండా నివాసం చేస్తుంది, ఈ విధంగా నివసించడానికి కారణం తెలియడం లేదు, త్రవ్వి చూస్తాను అని చెప్పి ఒక గుణపంతో నేను నివసించే రంధ్రం తవ్వి చాలా కాలం నుండి సంపాదించిన నా ధనం మొత్తం తీసుకున్నాడు. తరువాత బలం కోరిక లేక ప్రతిదినం ఆహారం కూడా సంపాదించుకోలేక దిగులుతో చిక్కిపోయి మెల్లమెల్లగా నిదానంగా తిరుగుతూ ఉండగా చూసిన చూడాకర్ణుడు ఈ విధంగా అన్నాడు, ధనం గలవాడే బలవంతుడు, ధనం గలవాడే పండితుడు, ధనం అన్ని శుభాలకు మొదటి కారణం, ధనం లేనివాడు జీవితం దేనికి అంటే ఎందుకు అని. ఎలుక తన ధనాన్ని పోగొట్టుకుంది కదా, మొదట్లో ఉన్న వేగం బలం విడిచి తమ జాతి పోలికను పొందింది. ధనం లేని వాడికి ఎల్లప్పుడూ దుఃఖం కలుగుతుంది, ఎల్లప్పుడూ దుఃఖించడం వల్ల మందబుద్ధి లభిస్తుంది, బుద్ధి లేకపోవడం వల్ల అన్ని పనులు వేసవి కాలంలోని నదీ ప్రవాహంలాగా నాశనాన్ని పొందుతాయి. ధనం ఉన్నవాడికి పౌరుషం, అదేవిధంగా మేధో సంపద, బంధుమిత్రులు ఉంటారు. పుత్రులు మిత్రులు లేని వారికి గృహం మూర్ఖుడి మనస్సు పాడై పోతాయి, భేదతనం వల్ల అంతా శూన్యం అవుతుంది. భేదతనం కంటే మరణం మంచిది, మరణం అప్పుడే తీవ్రమైన వేదనను కలిగిస్తుంది. భేదతనం బ్రతికున్నంత వరకు ప్రాణమున్నంత కాలం అధికమై బాధను కలిగిస్తుంది. కాబట్టి ఈ భేదతనం అనేది ఉండకుండా ఉండాలి. ఇది మనకి ఈ యొక్క ధన్యుడు పాఠంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పార్ట్ వన్లోని సారాంశం. ఇంతవరకు ఇక్కడ కిన్నుడై ఇట్లు చింతించి తిని దగ్గర ఇంద్రియముల పేరుతో తెలివి మాటల వల్ల పురుషుడు మొదటి స్థానంలో ఉన్న ధనాన్ని కోల్పోయి వెంటనే కానివాడు అవుతాడు. ఇది ఇంతవరకు కిన్నుడై ఇట్లు చింతించి తిని పార్ట్ వన్. ఇది పార్ట్ టూ కూడా చెప్పుకున్నాం, పార్ట్ టూ తర్వాత పార్ట్లో చెప్పుకుందాం. ఇంతవరకు మనకి పార్ట్ వన్ ఇట్లు మిక్కిలి కిన్నుడై చింతించి తిని అంతవరకు చెప్పుకున్నాం, తర్వాత పార్ట్ త్రీలో మిగతాది చెప్పుకుందాం. బాయ్, మీ మురళి. లైక్ చేయటం మర్చిపోవద్దు.